రెడికా మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ లో మందుపాటి కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష నేతల మధ్య మాటల ఆరోపణల యుద్ధం నడిచింది. ఇక ఈ కేసులో ఇవాళ మోకిల పోలీసుల వద్ద కేటీఆర్ భావమర్ది రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ముందు పార్టీపై కేసుపై విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా రాజ్ పాకాలకు మంగళవారంతో పాటు హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన ఇవాళ హాజరయ్యారు. ఇక ఈ క్రమంలో విజయ్ మధురి అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం ఆరా తీస్తున్నారు మోకిల పోలీసులు. ఇక అదేవిధంగా అతని ఫోన్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి. ఈ రాజ్ పాకాల కేసు రోజు రోజుకు ముదిరుతుందని చెప్పుకోవాలి. అయితే ఆయనను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం, విచారించడం, ఏవన్గా ఆయనను గుర్తించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇతర విషయాలకు సంబంధించి కూడా అతని ఫోన్ ని ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నట్లు, అయితే అతని ల్యాప్టాప్ గురించి కూడా వెతుకుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అండ్ అంతేకాకుండా కూడా ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయం పైన ఇక ఈ క్యాషినో కార్డ్స్ ఏవైతే దొరికినారో దానికి సంబంధించి కూడా ఈ క్యాషినో కార్డ్స్ ఏంటి అని ప్రశ్నించినప్పుడు అవి క్యాషినో కార్డ్స్ కాదు, కేవలం నార్మల్ కార్డ్స్ మాత్రమే, దాన్ని ఫన్ కోసం మాత్రమే తీసుకొచ్చాము అనే సమాధానాలు ఆయన చెప్పినట్లుగా సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అవి వర్జిన కార్డ్సా లేదా అనే విషయం పైన వీరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఈ యొక్క ఫామ్ హౌస్ లో పార్టీ జరిగిన రోజు ఎవరెవరికి కాల్స్ చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారు అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, దీంట్లో ఎలాంటి మద్యం వాడారు, అంతేకాకుండా ఎలాంటి పదార్థాలు ఆ యొక్క పార్టీలో ఏర్పాటు చేశారు అనే విషయాలపైన కూడా ఆరా తీస్తూ వారికి టెస్టులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. వారు విచారణ అనంతరము రిమాండ్కే ఉన్న తరలించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే అతన్ని ఏ విధంగా పోలీసులు విచారిస్తున్నారు, అసలు తర్వాత రిమాండ్కి తరలించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి లిఖిత? ప్రస్తుతానికైతే దీనిపైన విచారణ అయితే కొనసాగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ విషయం స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే అతనికి రిమాండ్ విధిస్తారా లేదా అన్న విషయాలు పూర్తి స్థాయిలో బయటికి వచ్చే అవకాశం ఉంది. వారు థ్యాంక్ యూ ఫర్ చెప్పే.